वेलकम टू मी वन रंग कुमार चैनल ऑल इन वन चैनल सो मन चैनल एजुकेशन एम्प्लॉय पेंशन संबंधित न्यूज़ అయితే నేను ఇస్తాను सो మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ కసరత్తు జోనల్ వ్యవస్థకు ఆమోదంతో ప్రక్రియల వేగం అన్ని జిల్లాల నుంచి వివరాలు తెప్పించిన జీఏడీ జోనల్ బదిలీ తర్వాత ఖాళీల ఖరారు రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో ఇప్పుడంతా క్యాడర్ స్ట్రెంత్ ఉద్యోగుల సంఖ్యపై దృష్టి పడింది అటు అధికారులు ఇటు ఉద్యోగ సంఘాల్లో ఇదే చర్చ నడుస్తోంది దీనికి కొలక్కి తెస్తే తప్ప పాలన గాడులు పడదని అంటున్నారు కొత్త జోన్లు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏ శాఖలో చూసినా ఏ విభాగంలో చూసినా ఉద్యోగ ఖాళీలు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందితో నెట్టుకు రావడం కొన్ని చోట్ల సిబ్బంది లేక వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ కలెక్టర్ నుంచి ఉద్యోగుల సంఖ్య వివరాలు తెప్పించింది ఈ వివరాల ఆధారంగా ఉద్యోగులు అధికారుల జోనల్ బదిలీల సర్దుబాటు చేపట్టనుంది ఇది కొలిక్కి రాగానే 33 జిల్లాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించనుంది దీంతో ఏర్పడే ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి 37 ఏళ్లుగా నిర్ధారించని క్యాడర్ స్ట్రెంత్ రాష్ట్రంలో క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించగా 37 ఏళ్లు అవుతుంది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1984 నిర్ధారించిన క్యాడర్ స్ట్రెంత్ ఇప్పటికీ కొనసాగుతోంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగుల సంఖ్యను కొలెక్కి తెస్తారని భావించారు కానీ ప్రభుత్వం 10 ఉమ్మడి జిల్లాలను 31 జిల్లాలకు విభజించి 2 మల్టీ జోన్లు 7 జోన్లలో వీటిని చేర్చింది కొత్త జిల్లాలు జోన్లు ఏర్పాటుతో స్థానిక సమస్య వచ్చి పడడంతో రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని కేంద్రం నుంచి ఆమోదం లభించగానే మళ్లీ ములుగు నారాయణపేట కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి వీటిని కూడా చేర్చి మరోసారి జోనల వ్యవస్థకు ఆమోదం పొందాల్సి వచ్చింది ఇటీవల ఈ ఆమోద ఉత్తర్వులు వెలువడ్డాయి ఇప్పుడు క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణకు ఎలాంటి ఆటంకాలు లేవు అయితే ముందుగా జోనల బదిలీలు చేపట్టడానికి జీఏడీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే జిల్లా పోస్టులు జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టుల వర్గీకరణ పూర్తయింది భవిష్యత్తులో ఈ పోస్టులను 95 స్థానికులు 5% ఇతరులతో భర్తీ చేయనున్నారు రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతులపై భర్తీ చేస్తారు ఈ దృష్ట్యా జోనల్ మల్టీ జోనల్ స్థాయి పోస్టుల బదిలీలు చేపట్టి ఖాళీలను తేల్చనున్నారు ఖాళీల సంఖ్య తేలాక క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో సిపిసి ఉద్యోగులతో కలిపి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ 4 తరగతి ఉద్యోగులు మొత్తం 398,708 మంది ఉన్నట్లు వివరాలు అందాయి రాష్ట్రంలోని అన్ని శాఖల్లో 1.81 లక్షల ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర మొదటి పే రివిజన్ కమిషన్ తేల్చింది ఇందులో ప్రస్తుతం 1.30 లక్షల మంది వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగుతున్నారు అంటే రెగ్యులర్ ఉద్యోగులు కలిపి మొత్తం 579,708 పోస్టులు ఉన్నట్లు తేలింది ఇవి కాక అదనంగా మరో 4 లక్షల పైగా పోస్టులు మంజూరు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి 10 ఉమ్మడి జిల్లాలోని 5.79 లక్షల పోస్టులు ఉన్నప్పుడు 33 జిల్లాలకు ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషణ ఉన్నాయి రాష్ట్రంలో 9,17,749 మంది ఉద్యోగులు ఉన్నట్లు పీఆర్సీ ప్రకటించింది ఇందులో పోలీస్ ఎక్సైజ్ వంటి యూనిఫామ్ శాఖల ఉద్యోగులు ఉన్నారు ఇలాంటి యూనిఫామ్ శాఖల నియామకాలన్నీ ఆయా బోర్డుల పరిధిలోనే జరుగుతాయి ఈ దృష్ట్యా యూనిఫామ్ పోస్టులే కాకుండానే గెస్టెడ్ నాన్ గెస్టెడ్ 4 తరగతి వంటి పోస్టులు అదనంగా 4 లక్షల పైగా మంజూరు చేయాలని సంఘాలు కోరుతున్నాయి జనాభా ప్రాతిపదికన ప్రధానంగా జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల సంఖ్యను స్థిరీకరించాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి కొత్త జిల్లాలో కొన్ని చిన్నవిగా మరికొన్ని పెద్దవిగా ఏర్పాటయ్యాయి ములుగు నారాయణపేట నాగర్ కర్నూలు సంగారెడ్డి వంటి జిల్లాలు చిన్నవిగా ఉన్నాయి ఇలాంటి జిల్లాల్లో తక్కువ కేడర్ అవసరమవుతుంది అదే మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డి వంటి పెద్ద జిల్లాలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు అవసరమవుతారు ఇలా అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య నిర్ధారించాలని డిమాండ్లు ఉన్నాయి జీఏడీ కూడా ఇదే ప్రాతిపదికన స్థిరీకరణ కసరత్తు చేస్తోంది కొన్ని జిల్లాల్లో శాఖల వారీగా ప్రాధాన్యం ఉంటుంది ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని పోస్టులు నిర్ధారించబోతోంది 1984 కొత్తగా మండల వ్యవస్థ అమల్లోకి రావడంతో క్యాడర్ స్ట్రెంత్లో మండలాన్ని యూనిట్గా తీసుకున్నారు ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడుకోవడంతో జిల్లాను యూనిట్గా తీసుకున్నట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి తద్వారా అటెండర్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టు పెరిగే అవకాశం ఉంది ఇకపోతే 2020 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో ఉన్న వివిధ క్యాడర్ల ఉద్యోగులు గెస్టెడ్ 21,015 నాన్ గెస్టెడ్ 2,21,798 4 తరగతి ఉద్యోగులు 30,699 సిపిసి ఉద్యోగులు 125,196 మొత్తం 3,98,708 మంది ఉద్యోగులు